దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రిలరమి అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు మనం ఆ ప్రభు వైపు కన్నులెత్తి చూస్తున్నాం కాబట్టి మనకు కావలసిందంతా ముందుగానే ప్రభు అనుగ్రహించి ఉన్నారు. ఆ విశ్వాసంలో ఈరోజు అంతా మనం జీవించుదాం. ప్రిలారా, ప్రతిరోజు ఉదయమే మనం లేచినప్పుడు ప్రార్థనతో మన జీవితాన్ని ఆరంభిస్తాం. ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ ప్రార్థనలో నిజంగా మనం దేవుణ్ణి వెతుకుతూ ఉన్నామా? ఆ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం వైపే మన కన్నులు చూస్తూ ఉన్నాయా? ప్రార్థనలో మన సమయాన్ని గడిపినంత సేపు కూడా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం పట్ల ఆ దేవునికి వందనాలు తెలియచేస్తున్నామా? ఎందుకంటే ఆ దేవుడు మరలా ఎక్కువ ఆశీర్వాదాలు మనం అడగబోతున్నాము, అది దాన్ని మనకు అనుగ్రహించాలి కాబట్టి. అలానా లేదా ప్రభువా, ఆశీర్వదించినా అది ఇప్పుడు మా కనులతో చూసినా చూడకపోయినా, నీవు నాలో ఉన్నట్లయితే, నీవు నాతో ఉన్నట్లయితే ప్రభువా, నీలో నేను ఆనందించాలని ఆశపడుతున్నానని మన ప్రార్థనలో మనం గడుపుతామా? ప్రిలరా, కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు కానీ ఆ దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. ఎలా అది సాధ్యమైంది అని వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళ జీవిత చరిత్రలను మనం చదివినప్పుడు, శ్రమలలో, శోధనల మధ్యలో కూడా వాళ్ళు పయనించినప్పుడు వాటి మీద తమ దృష్టిని పెట్టకుండా తమ సృజించిన సృష్టికర్త మీద వాళ్ళ దృష్టిని పెట్టినప్పుడు అన్ని పరిస్థితులను అధిగమించడానికి, అన్ని పరిస్థితులలో సంతృప్తిగా ఉండడానికి ఆ దేవుడే నేర్పించారని వాళ్ళ జీవిత చరిత్రలు మనము నేర్చుకుంటూ ఉంటాం. ప్రిలరా, అందుకనే మన జీవితంలో మనము దేన్ని వెతుకుతున్నామో, దేవుణ్ణి వెతుకుతున్నామా, ఆ దేవుడిచ్చే ఆశీర్వాదం మీద మాత్రమే మా దృష్టిని పెడుతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలని చూడండి. కొరింథీయులకు రాసిన 2:13:15 మనల్ని మీరు ఆత్మ పరీక్ష చేసుకోండి అని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నారు. నిజంగా విశ్వాసంతో కూడిన జీవితాలను మనం జీవిస్తూ ఉన్నామా? ఆ దేవుడు నాలో ఉన్నాడనే గ్రహింపుతో, అనుభూతితో మనం జీవిస్తున్నామా? లేదా ఆ దేవుడు ఉన్నాడో లేదో అని గ్రహించే శక్తి కూడా మనలో లేకుండా దిగజారుడు జీవితంతో మనం జీవిస్తూ ఉన్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకొని మన జీవితాలను మార్చుకునే రోజు. ప్రిలారా, ఒక కథను నేను ఇలా చదివాను. ఒక వ్యక్తికి దేవుడి గురించి చాలా నేర్చుకోవాలని ఆశ ఉండిందంట. ఆ దేవుని చూడాలని ఆశ, ఆ దేవుని స్వరాన్ని వినాలని ఆశ, ఆ దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశ. అందుకనే ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం దగ్గరికి, ఒక గురువు దగ్గర నుంచి ఇంకొక గురువు దగ్గరికి అతడు స్థలాలను మారుస్తూ వాళ్ళు ఏ విధంగా అంత జ్ఞానాన్ని ఎలా పొందారు అని నేర్చుకుంటూ ఉన్నాడంట. వాళ్ళు ఆ సృష్టి రహస్యాలను చెప్పినప్పుడు, ఆ దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలను చెప్పినప్పుడు, సృష్టిలోని దేవుడు ఆ సృష్టి కథనాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు అతనికి చాలా ఆశ్చర్యము. మీరు ఇంత గొప్ప రహస్యాలను ఎలా నేర్చుకున్నారు? ఇంత జ్ఞానం మీకు ఎలా కలిగింది? దేవుడే వచ్చి మీకు స్వయంగా నేర్పించాడా అని ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నప్పుడు, ప్రిలరా, దేవుడే మీకు వచ్చి నేర్పించారా అని ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్పకుండా మిగతా అన్ని ప్రశ్నలకు కూడా వాళ్ళు జవాబు చెప్పేవాళ్ళంట. కానీ వాటన్నిటికీ జవాబు పొందినప్పటికీ అతనిలో తృప్తి లేకుండా, ఇంకా ఎక్కడైనా నేను ఏదైనా నేర్చుకోవాలి, ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పడం లేదు కదా, వాళ్ళకి నిజంగా దేవుడే వచ్చి దేవుడే నేర్పించారా అన్న దానికి మాత్రము ఎవరు సమాధానం చెప్పడం లేదు. కాబట్టి నేనే ఆ ప్రశ్నకు సమాధానం నేనే వెతుక్కుంటాను, వాళ్ళందరూ ప్రార్థన చేసిన విధంగా నేనెందుకు ప్రార్థన చేయకూడదు, వాళ్ళకి దేవుడు నేర్పించాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రము దేవుడే స్వయంగా వచ్చి నాకు నేర్పించాలి అని. ప్రిలరా, అతడు ఒకరోజు, నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను అని ఒక కొండ మీదకి ఎక్కి కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడంట.
మూడు రోజులు అయిపోయిందంట. ఆ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో కూడా దేవుడు అతనికి కనిపించలేదు, దేవుడు స్వరం అతనికి వినిపించలేదు. ఇక కోపం వచ్చి అతని మీద అతనికి అలసట కలిగి ఇంకా ఎంత ఉపవాసం ఉండాలి, ఇంకా ఎంత ప్రార్థన చేయాలి అని ఇక నిరాశ నిస్పృహ కలిగిన ఆ యొక్క హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో, అసలు నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఎక్కడ ఉన్నావో అని బాధతో కన్నీటితో దేవుణ్ణి వెతికినట్లు తన హృదయంలో ఉన్న ఆ బాధనంతా వెళ్ళబోసుకున్నప్పుడు ప్రిలారా, అప్పుడు తనలో ఒక నెమ్మదితనం కలిగి తన లోపలే ఎవరో మాట్లాడినట్లు అనిపించిందంట. నీవు నన్ను ఎలా వెతుకుతున్నావో నేను కూడా నువ్వు ఎక్కడ ఉన్నావు వెతుకుతూనే ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావో, నాలో ఉన్నావా, నీలో నన్ను గుర్తించగలుగుతున్నావా అని ఒక స్వరం వినపడినట్లు తనకు అనుభూతి కలిగిందంట. అప్పుడు అతడు సత్యాన్ని నేర్చుకున్నాడంట. ప్రభు ఎప్పుడు కూడా నా హృదయ తలుపు దగ్గర నిలబడి లోపలికి రావడానికి తలుపు తట్టుచునే ఉన్నాడు, కానీ నేనే ఆ దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకొని ఆ దేవుడు ఎక్కడున్నాడు అని నా సమయాన్నంతా వృధా చేశాను అని ఆ రోజు సత్యం తెలుసుకున్నాడంట. నా ప్రియ సహోదరులారా, మనం చూడండి, ఆదాము ఏవమ్మలు చూసినప్పుడు ఆది కాండం 3వ అధ్యాయంలో అప్పటి వరకు ప్రభుతో జీవిస్తూ ఉన్నారు, ఆ తండ్రి మాటల్ని వింటూ ఉన్నారు, తండ్రి అడుగుల చప్పుడు వింటూ ఉన్నారు, ఆ తండ్రితో సాన్నిధ్యంలో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. కానీ తండ్రి మీద నుంచి, ఆ తండ్రి చూపించిన ప్రేమ మీద నుంచి వాళ్ళు దృష్టి మరలి ఆ చెట్టు మీదకి, చెట్టు మీద ఉన్న పండు మీదకి వాళ్ళ దృష్టిని మరల్చినప్పుడు ప్రిలారా, ఆ తండ్రి ప్రేమను ఆ చేసిన తప్పు ద్వారా వాళ్ళు కోల్పోయారు, ఆ దేవుని సన్నిధిని కోల్పోయారు. ఆ దేవునికి వారికి మధ్యలో పాపపు అడ్డుగోడ వచ్చినప్పుడు దేవుని నుంచి వాళ్ళు పారిపోయి దాక్కున్నారు. అప్పుడు స్వయాన పరలోకపు తండ్రి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి, మీరు ఎక్కడ ఉన్నారు, ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు అని వెతికిన ఆ ప్రభువే ఆ పరలోకపు తండ్రి. ఈరోజు మనందరినీ కూడా వెతుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరా, మనము కూడా ఏ పాపములో, ఏ శాపములో, ఏ పరిస్థితిలో ఉండి ఆ దేవుడు మన హృదయ తలుపు దగ్గర నిలబడి హృదయాన్ని తట్టుచూ ఉన్నప్పుడు మనం దాన్ని వినకుండా దేవుడు ఎక్కడో ఉన్నాడు అని మన జీవితాన్ని మన ఇష్టము వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు మనల్ని మనము ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన సమయము. ప్రిలారా, ఈ లోకంలో 4 రకాల వ్యక్తులుగా మనం ఈ లోకం మనుషులను మనం విభజించవచ్చు. మొదటి రకం వ్యక్తులు చాలా సురక్షితంగా, ఆధ్యాత్మికంగా, క్షేమంగా ఈ లోకంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణంలో మరణించినా కూడా పరలోకపు తలుపు వాళ్ళకు తెరవబడుతుంది. చూడండి, ఈ లోకంలో యేసుప్రభు జీవించినప్పుడు చిన్న బిడ్డల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్ళదే పరలోక రాజ్యము, అలాంటి మనస్తత్వము కలిగిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి అర్హులు, కాబట్టి మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వల్లే మీరు కావాలి అని చెప్పారు. కాబట్టి చిన్న బిడ్డలందరూ కూడా ఈ లోకంలో సురక్షితంగా ఉన్నారు. ఇంకా చూడండి, మతిస్థిమితము లేకుండా జన్మించిన వాళ్ళు, వాళ్ళకి పాపము పుణ్యము అంటే తెలియదు, ఇక వాళ్ళకి ఈ లోకంలో ఎటువంటి పాపము చెయ్యరు, కాబట్టి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో సురక్షితంగా ఉన్నారు. పరలోకపు ద్వారం ఎప్పుడు కూడా వాళ్ళకి తెరిచే ఉంటుంది. 2వ రకం వ్యక్తులు ఉంటారు ప్రిలారా, వాళ్ళకి సువార్త బోధింపబడినప్పుడు వాళ్ళు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది యేసు ప్రభుని రక్షకుడిగా వాళ్ళు స్వీకరించినారు. కాబట్టి చూడండి, పేతురు మొదటి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న యూదులందరితో కూడా ఆ పరిశుద్ధాత్మ ప్రభావంతో ఏ విధంగా పాపం ఎరుగని యేసు ప్రభువుని వాళ్ళు సిలువ వేశారు, ఆ ప్రభువు ఆ పాప పశ్చాత్తం పొందిన వారందరికి కూడా ఏ విధంగా రక్షకుడిగా ఉన్నాడని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేతురుని అడిగారు, అయితే మేము ఏమి చేయాలి, మీరు హృదయ పరివర్తన చెంది రక్షణ పొందుడి అని చెప్పాడు. ప్రిలారా, ఇలాగ సువార్త లోకమంతటా కూడా ప్రభంజనంలాగా మనకు వినిపిస్తూనే ఉంది. ఎవరెవరైతే ఆ సువార్తను విని ప్రభుని రక్షకుడిగా స్వీకరించి ఆ 2వ వర్గంలో ఉన్నారో ప్రిలారా, వాళ్ళు చివరి వరకు విశ్వసనీయులై ఉన్నట్లయితే
శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఈ నిజమైన మార్గము వద్దు, యేసుప్రభు చూపించే మార్గంలో నేను జీవిస్తే ఎన్నో శ్రమలు కలుగుతూ ఉన్నాయి, నాకు వద్దు అనకుండా ఎటువంటి పరిస్థితినైనా ఆ ప్రభు శక్తి ద్వారా నేను ఎదుర్కొంటాను అని ప్రిలార దర్శన గ్రంథం 2:10 ప్రకారం చివరి వరకు విశ్వసనీయులై ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ రెండో వర్గంలో ఉన్నవాళ్ళు కూడా సురక్షితంగా ఉన్నవాళ్ళే. కానీ మూడో వర్గంలో ఉన్నవాళ్ళు ప్రపంచమంతటా సువార్త బోధింపబడుతూ ఉన్నప్పటికీ, తెస్సలోనికి ప్రజలకు రాసిన 2వ లేఖలో మనం చదువుతూ ఉన్నాము, వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించలేదు కాబట్టి, రక్షణ పొందలేదు కాబట్టి, బప్తిస్మం పొందలేదు కాబట్టి, యేసు ప్రభు చూపించిన మార్గంలో దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ జీవితం వాళ్ళదే, వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఇష్టం వచ్చిందో, వాళ్ళకి ఏది సరి అయిందో దాని ప్రకారమే జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఒకరోజు దేవుడికి వాళ్ళు లెక్క చెప్పవలసి ఉంది. ఒక తండ్రి మరణిస్తూ తన ఇద్దరు కుమారులతో ఇలా మాట్లాడాడంట. అందులో ఒక కుమారుడు ప్రభుని స్వీకరించాడు, ఇంకొక కుమారుడు ప్రభుని స్వీకరించలేదు. ప్రభుని స్వీకరించిన కుమారుడితో అతడు చెప్పిన మాట, నీ తల్లిని బాగా చూసుకో, గుడ్ నైట్ అని చెప్పాడంట. ప్రభుని స్వీకరించని కుమారుడితో, నీ తల్లిని బాగా చూసుకో, గుడ్ బాయ్ అని చెప్పాడంట. ఈ కుమారుడికి ఆశ్చర్యం కలిగింది. అన్నయ్యకేమో గుడ్ నైట్ అని చెప్పావు, నాకేమో గుడ్ బాయ్ అని చెప్పావు, ఏంటి ఎందుకు ఆ తేడా అని చెప్పినప్పుడు, నాలాగా మీ అన్నయ్య ప్రభుని స్వీకరించాడు కాబట్టి ఈ మరణము తర్వాత నేను కొద్దిసేపు నిద్రలో, శాశ్వత నిద్రలో ఉంటాను, కానీ ఆ యేసు ప్రభు యొక్క ఆ తేజస్సు మా మీద ప్రకాశించినప్పుడు మరలా మేము కలుసుకుంటాం కాబట్టి అప్పటి వరకు గుడ్ నైట్, కానీ నువ్వు యేసు ప్రభుని అంగీకరించలేదు కాబట్టి నువ్వు శాశ్వతంగా మా నుంచి దూరం అయిపోతున్నావు, ఇక ఎప్పటికీ నిన్ను కలవలేను కాబట్టి నీకు ఇప్పుడే గుడ్ బై చెప్తున్నాను అని చెప్పాడంట. ప్రిలరా, మనందరి పరిస్థితి కూడా అలానే ఉందేమో, ఎవరు గుడ్ నైట్లో ఉన్నామో, ఎవరు గుడ్ బైలో ఉన్నామో. ఇక ఇంకొక రకం వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సత్యము తెలుసు, ప్రభు రక్షకుడని తెలుసు, ప్రభుని స్వీకరించారు కూడా, కానీ ఇక శ్రమలు శోధనలు కలిగినప్పుడు ఈ మార్గాన్ని వదిలేసి మరలా తమ పాత జీవితానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. పేతురు రాసిన 2:22 20-22 వరకు మనం చదువుతున్నాం. కుక్క తాను కక్కిన కూటికే మరలా దాన్ని ఆశించును, రక్షణ పొందిన తర్వాత కూడా ఆ జీవితాన్ని వదిలేసి ముందు జీవితమే బాగుందని ఆ శారీరక కోరికలు నెరవేర్చుకోవడంలోనే అందులో ఉన్నప్పుడు ప్రిలారా శాశ్వత వినాశనమునకు వాళ్ళను వాళ్లే సిద్ధపరచుకుంటూ ఉన్నారు. ఈ 4 రకాల వర్గాలలో మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళమో, ప్రతిరోజైతే ప్రభుని వెతుకుతూ ఉన్నాం, కానీ మరి ప్రభుని వెతుకుతూ ఉన్న ఆ విధానంలో మన జీవితంలో మార్పు కలుగుతుందా? ప్రిలారా, నేను ప్రభునకు చెందిన వాడనే అని చెప్పుకుంటూ కానీ మన జీవితము దాన్ని ప్రతిబింబించకపోతే, గుడ్ నైట్ చెప్పే వాళ్ళలో ఉన్నామో, గుడ్ బై చెప్పే వాళ్ళలో ఉన్నామో, ఈరోజు మనల్ని మనము పరీక్షించుకుందాం, మన జీవితాన్ని మార్చమని ప్రభువును అడుగుదాం. నూతన జీవిత విధానాన్ని, సత్యమైన మార్గంలో నడిచే జీవిత విధానాన్ని మనకు దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ప్రతిరోజు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఎంతోమంది మాతో మాట్లాడుతూ ఉంటారు, ఎంతోమంది జీవితాలను మేము గమనిస్తూ ఉంటాము, ప్రతిరోజు కూడా సువార్తను మేము వింటూ ఉన్నాం, కేవలము మాటల ద్వారా మేము సువార్తను విశ్వసిస్తున్నాం, ఆచరిస్తున్నామని చెప్పే వాళ్ళమే కాకుండా మా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువా రక్షణ పొందిన తర్వాత చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా నాయన విశ్వసనీయులుగా ఉండడానికి, నాయన పరలోక రాజ్యంలో ప్రాప్తిని పొందడానికి మా అందరికీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలారా, పేతురు రాసిన 2:9 మనం చదువుతున్నాం. కొంతమంది అనవచ్చు, నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తున్నప్పటికీ నా జీవితం బాగానే ఉంది కదా, ఏమి జరగడం లేదు కదా, ఏ నష్టం నాకు కలగడం లేదు కదా అంటే, ప్రభువు ఎవరు కూడా నాశనం కావాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇకనైనా మనం మారతామేమో, ఇకనైనా ఆ ప్రభు మన హృదయం దగ్గర నిలబడి తలుపు తడుతున్న ప్రభుని అంగీకరిస్తామేమోనని ఆ అంగీకరించే రోజుగా ఈరోజు మారిపోవునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.